హలో అంకుల్, అదే 10:30కి నేను మెడికేర్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. మీరు రెడీగా ఉండండి, ఓకేనా? నేను వచ్చేస్తాను. ఓకే. ఇక్కడ చూసిన ఈ కోవిడ్ న్యూస్లే ఉన్నాయి అబ్బా. ఏదైనా పాజిటివ్ న్యూస్ అంటే బాగుంది. మెడికవర్లో అరుదైన చికిత్స. నగరానికి చెందిన ఒకరికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కి హార్ట్ ప్రాబ్లం వస్తే మెడికవర్ డాక్టర్స్ ఒక రేర్ అండ్ కాంప్లికేటెడ్ సర్జరీ చేసి పేషెంట్ ని కాపాడారు. ఆ పేషెంట్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే ఎంపల్ అనే చిన్న డివైస్ తో స్టంట్ వేశారు. ఇండియాలోనే ఇది చాలా అరుదైన సర్జరీ. ఇది మెడికవర్ లో కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి అండ్ టీమ్ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. వన్ గుడ్ న్యూస్ అంకుల్, పర్లేదు, నేను మంచి హాస్పిటల్ గా తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ అది సెన్స్ ఉంది అసలు నీకు బేస్ ఫెలో? నీ వల్ల బంగారం లాంటి డోర్ ఖరాబ్ అయింది ఏంటి? హా, ముఖం అలా పెట్టుకుంటే డోర్ రిపేర్ అయిపోద్దా? నా ప్రాణంగా నీకు నా తొక్కల డోర్ సోది మాట్లాడుకు. అండ్ దాన్ అసలే తొక్కల డోర్ అనుకు. ఒకవేళ నిజంగా చచ్చిపోయినంటే ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? ఓయ్, నువ్వు ఫస్ట్ ఇల్లు ఖాళీ చెయ్యి. అండ్ సామాన్లు సర్దుకో. ఫోన్ ఇల్లి అంటే మస్తు లాడైతుంది. మజాక్ అనుకుంటున్నావు చచ్చిపోవడం అంటే? I can't even think about it. Ninne. Is janmalo maradu. Oi, peda manchi ninne. Ah, agreement undi kada. Ah, nen rasina rules and regulations e kada. Parledu, tees padesta. Chittina jeevitham. Ikkada kadu. ఏంటి కథలు పడుతున్నావా? ఇందాకటికి నేను లోడ లోడ వాగుతున్నాను, ఆంటలే ఊ అంటలే. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? అరవక్, చిన్నగా మాట్లాడు. ఏం చెప్పాలి? మీకు చెప్పిన అర్థం కాదు. అయితే అర్థమయ్యేటట్టు చెప్పు. అయినా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అంత తోపై ఉంటే నేను అట్లా సూసైడ్ చేసుకోకపోతుండే. చావాలంటే గట్స్ ఉండాలి తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, బ్రతకడానికి ఉండాలి. చచ్చిపోయి ఏడిపోతావో తెలియదు, నీకే హ్యాపీగా చచ్చిపోతావు. ఈ దునియాలో డైలీ చస్తూ బతకాలి, దానికి గట్స్ ఉండాలి. అర్థమైందా? అయినా నీకేం తెలుసు మా డైరెక్టర్ గారు నన్ను నిన్ను మాట్లాడాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. బట్ కళ్యాణ్, వన్ థింగ్, నువ్వైతే ఫస్ట్ ఇల్లు ఖాళీ చెయ్యి. బాస్. ఏంది బాస్ ఇది? లక్షణం కన్నా లక్ష్యాన్నే లోకం గౌరవిస్తుందని అర్థమైనప్పుడు ఒక డిసిప్లిన్తో ఉండడం తప్పులేదు కదా. దానికి అందరూ నన్ను రాక్షసి అంటారు, కానీ నాకు మనసు ఉంటుంది కదా. నేను ఎందువల్ల లైఫ్లో ఇలా ఉండాల్సి వస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఎక్కడికైనా దూరంగా పో. మీకేమైనా పిచ్చెక్కిందా? కాకపోతే ఏంటే, ఏ తమాషనా ఇది? పిల్లల్ని కని పెంచి ఇంత వాళ్ళని చేస్తే దీనికోసమో దేనికోసమో ఎవరికో పడి చేస్తే ఏంటన్నట్టు? అయినా హారిక, నీ ప్రాణం నువ్వు బాగానే తీసేసుకోవాలనుకున్నావు, కానీ నువ్వే మా ప్రాణం అనుకున్నావు. మా పరిస్థితి ఏంటమ్మా? కొంచెం ఆలోచించు. ఎందుకు ఇలా చేసావే? ఇంకోసారి పరీక్ష రాసుకునేదానేవి కదా, దానికోసం చావాలని కూడవేంటి హారికమ్మా? మమ్మీ, నీకు తెలుసు ఈ గ్రూప్ ఎగ్జామ్ నేను ఎంత కష్టపడ్డానో. లిస్ట్ లో కనీసం నా పేరు కూడా లేదు. ఇన్ ద థర్డ్ టైం. చూడు హారిక,
గవర్నమెంట్ ఉద్యోగాలే జీవితం కాదు నాన్న. అయినా నువ్వేంటి ఈ కాలం పిల్లలు ఎంచగ్గా ఏ కార్పొరేట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో ఎన్నో రకాలుగా చూస్తుంటే నువ్వెందుకు ఇలా అవుతున్నావు? మాకు చెప్పుకోవచ్చు కదే, నీ బాధ మాకు చెప్పుకుంటాను కదా అర్థమయ్యేది. ఊరి ముచ్చట్లని బ్రహ్మాండంగా చూస్తుంది. ఇది మాత్రం షేర్ చేసుకోవా? ఏమ్మా ఇలాంటివి ఇది మాత్రం షేర్ చేసుకోవద్దు, అంత ప్రెజర్ ఎందుకు తీసుకుంటున్నావు? మేము ఉన్నాం కదా. నీ బాధ ఏంటో మాతో షేర్ చేసుకోవే, చేసుకుంటేనే కదా నాన్నకి నాకు తెలిసేది. హారిక నువ్వు కాస్త స్థిమితంగా ఉండు కొద్ది రోజులు, అంత నేను సెట్ చేస్తా అంత. ఇది కాకపోతే దీని తాత లాంటి ఉద్యోగం చేస్తావు నువ్వు, నువ్వేమి ఆలోచించు సరేనా? ప్రెజర్ అయితే తీసుకో, నేను స్పోర్టివ్గా ఉండు, దట్స్ ఆల్ ఓకేనా? మా తల్లి బంగారం. హలో నాన్న చూసుకుంటారులే సరేనా? పద హారికమ్మ తిన్నావా? ఏమిటే అలా మాట్లాడుతున్నావు? జలుబు కానీ జ్వరం కానీ వచ్చిందా ఏంటి? ఏ అట్లేం లేదు. సరే వదిలే. తిన్నావా? నానేం చేస్తున్నాను, నాన్నకు ఫోని. అమ్మా ఏంటి, నువ్వేనా అడిగేది? లేదు, పైన ఇంట్లో ఉండే పవన్ కళ్యాణ్. నాన్న పని మీద బెంగళూరుకి వెళ్ళారే, నువ్వే నాన్నకి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడు. హా సరే సరే. అయినా ఏంటి సడన్ గా? ఏ అట్లేం లేదు. సరే బాయ్. నీకో తిక్క మీ నాన్నకో తిక్క. అదంతా కాదు కాని విను, నిన్న నైట్ ఏం జరిగిందంటే, అయ్యో అవునా? ఏం కష్టం వచ్చిందో ఏంటో. పోనీలే, నువ్వు కొంచెం వెళ్ళి ధైర్యం చెప్పవే. ఆ అన్నట్టు నువ్వు కూడా అలా చేసుకున్నప్పుడు మన డాక్టర్ గారు ఏదో మంది ఇచ్చారు కదే, ఆ అబ్బాయికి పట్టుకెళ్ళి ఇవ్వు. అమ్మా బ్రెయిన్ కి కాదు, నాకు ఇచ్చింది బ్లడ్ కోసం. నీ మొహం పోనీ, ఫోన్ అబ్బాయికి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంది మాట్లాడేది? సాల్ సాల్, ఇల్లు ఖాళీ చేపిస్తున్నాను. అయ్యో పాపం కదే, ఇప్పుడైతే నువ్వు ఉన్నావు కాబట్టి చూసావు, ఒకవేళ బయటకెళ్ళి మళ్ళీ అలా చేసుకుంటే మనకెందుకే అది. అమ్మా నేను తర్వాత కాల్ చేస్తాను, స్కూల్ నుండి ఫోన్ వస్తుంది. సరే ఆ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఆ ఉంటాను. ఆ నాన్నకు ఫోన్ చెయ్యి. ఓకే సార్. ఓకే. చా రాత్రి చాలా తొందరపడ్డా, హారికని చాలా ఇబ్బంది పెట్టాను. నిజంగా తను లేకపోతే ఆలోచించుకుంటూనే భయం వేస్తుంది. సారీ అమ్మా, నాన్న దూరం అయ్యాకే నీ ఆశలన్నీ నా మీద పెట్టి పెంచావు, ఇంకెప్పుడు అలా చేయను, ఎలా అయినా కష్టపడి గెలుస్తాను. గుడ్, ఇంకొకసారి ఇలా చేయకు ఓకేనా? సారీ టీచర్, ఇంకా ఎప్పుడు అలా చేయను. హే ఒక 5 మినిట్స్. ఓకే. యా ఏ వెనకమాల క్యాండిడేట్, అరే వాట్ ఇస్ దిస్ రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు అర్థం కావట్లేదు టీచర్. ఓకే నో ప్రాబ్లం, నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టేక్ డౌన్ యువర్ నోట్స్. ఛార్జింగ్ చూసుకోలేదే నేను. షట్, ఇప్పుడే పవర్ పోయిందేంటి? అప్పా ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గారు సోది భరించలేము. సార్ యాక్చువల్లీ పవర్ కట్ అయింది. కథలు పిల్లలు చెప్తే బాగుంటుందమ్మా, ఇదే రీజన్ నువ్వు చాలా సార్లు చెప్పావు. బా టైం ఏంటి ఇంత బ్యాడ్గా నడుస్తుంది వీడేడి. అమ్మా హారిక, కరెంటు పోయిందా? ఆహా లేదండి, నేనే ఆడుకునేకి బయటకు పంపించిన.
అవునా, మీ ఇంటికి వస్తే మా ఇంటికి పంపించేయే. ఓకే ఆంటీ. నీ ఇంకా మన్ను వేసుకోవాల్సిందే ఊరి. ఛా. యా కళ్యాణ్, ఏంటి? వీడేంటి సైలెంట్గా ఉన్నాడు? ఏమైనా మాట్లాడతావా లేదా? అదేదో నిన్న నైట్ మూడ్ ఆఫ్లో. మూడ్ ఆఫ్ అయితే ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇలా సూసైడ్కి ట్రై చేయరు. లైఫ్లో ఏది ఈజీగా రాదు కళ్యాణ్. ఇలాంటి ఫిలాసఫికల్ స్టఫ్ నీకు తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఫైట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఐనో ఇవన్నీ ప్రాక్టికల్గా కష్టం, బట్ స్టిల్ మనకున్న మూడ్ స్వింగ్స్కి ఇవన్నీ అవుతూనే ఉంటాయి. ఏవేవో మాటలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ర్యాండమ్ స్టఫ్, బట్ స్టిల్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి కదా. యునో వాట్, లాస్ట్ టైం నువ్వు తాగొచ్చు. అదేదో బాధలో. మరి నిన్న అది భయంతో. ఇలా బాధపడుతూ భయపడుతుంటే ఎప్పుడయ్యా బతికేది నువ్వు కళ్యాణ్? సి, ఫస్ట్ నీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతుకు. ఐ నో అంత సింపుల్ కాదు, బట్ ట్రై చేయి ప్రాక్టికల్గా. ట్రై చేస్తూనే ఉన్నా కదా హారిక. ఏంటి ఎలా, ఇలా తాగొచ్చా? అట్లాంటివేంది? అరే మొన్నే మా డెమో షూట్ స్టార్ట్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది, మధ్యలో ఆగిపోయింది. యునో వాట్, మా డైరెక్టర్కి ఒక క్లారిటీ లేదు, మా రైటర్కి ఒక మెచ్యూరిటీ లేదు. మళ్ళీ నీకేం లేదు? నా టైం బాగాలేదు కదా, మళ్ళీ ఏం చేయాలి? నాకు మాత్రం ఏం తెలుసు, కీప్ గోయింగ్ అంటారు కదా, అదే చేయాలి నువ్వైనా నేనైనా. కీప్ గోయింగ్ బట్ వేర్? టువర్డ్స్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. ఈ పైసలు ఉన్న వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు తెలుసా? వీడు అసలు వినే రకం కాదు అనుకుంటా. అయినా ప్యాషన్ని ఫాలో అవ్వమని కొందరే చెప్తారు, బట్ ఆ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి యూ నీడ్ డెడికేషన్, పేషెన్స్, ఇలాంటివి చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. నీకు చెప్పి వేస్ట్. కెప్టెన్ కమ్. హారిక, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. నువ్వు ఇంకా లైఫ్ చూడలేదు కళ్యాణ్. నువ్వే కాదు, నేను కూడా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇలాంటి బొచ్చడి ఫిలాసఫికల్ స్టఫ్ చెప్తా, కానీ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ కదా. నువ్వేదో ఊర్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్న జాబ్ వదిలేసి నేను ఎవడో పిలిచాడని ఇక్కడికి వచ్చేసావు. నువ్వు రాగానే రారా బింగి నేను హీరో చేస్తా అని ఎవడో అన్నాడు. హారిక సారీ, నువ్వు ఇట్లా రేజ్ కాకు. అయితా బరాబర్ అయితా, పోనీలే పిల్లగాడని చెప్పి ఈయన పెట్టుకుంటే నాకే రివర్స్ లో డైలాగ్ వేసినా? అట్లా కాదబ్బా. ఏంటి అబ్బాయి ఏంటి హారిక? నీ సారీతో నాకేం రాదు, కానీ సారీ ఏదో నువ్వే ఫీల్ అవ్వు, నువ్వే చెప్పుకో. దేవుణ్ణి మొక్కుకో ఇప్పటి నుంచి అయినా నాకు ఇలాంటి గలీజ్ థాట్లు రావద్దు దేవుడా అని, ఒకవేళ నువ్వు నమ్మితే. ఓకేనా? నువ్వు నమ్మవా? చూడు కళ్యాణ్, ఒక నీ క్వశ్చన్ వేసే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో. ఓకే, అయినా ఇంకా కరెంట్ రాలేదు కదా, నువ్వు ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చుగా. నువ్వు ఖాళీగా ఉన్నావేమో, నేను కాదుగా. ఇట్లా డిమోటివేటెడ్ గా కాకుండా కొంచెం ఇన్స్పైరింగ్ గా మాట్లాడొచ్చు కదా హారిక. నువ్వు మాట్లాడితే బాగుంటుంది తెలుసా? తెలుసు, అందుకే ఎవరు మాట్లాడరు. బై ద వే, కార్పెంటర్ని పిలిపించి ఆ డోర్ ఫిక్స్ చేయి. ఓకేనా? అండ్ నేను మాట్లాడేది పట్టించుకోకు. ఓకే ఓకే. హారిక, హే హారిక. హా, థ్యాంక్ యూ నన్ను ఇన్స్పైర్ చేసినందుకు. చెప్పినా కూడా నీకు బుద్ధి రాదు. మనిషి స్మైల్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో కదా, అందుకేనేమో రేలంగి మామయ్య అందరినీ నవ్వుతూ పలకరించండి అంటూ ఉంటాడు.
ఎందుకని వీడేం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నా? కుంప తీసి ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నాకు నచ్చేశాడా? ఏమో నాకెందుకులే, అయినా ఇలాంటి వాటన్నిటికీ నేను దూరంగా ఉండాలి. మీరు ఎంత స్మైల్ ఇచ్చినా యు హ్యూమన్స్ ఆర్ రియల్లీ. మీకేమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? అంటే అన్నీ బాగానే ఉన్నాయండి, కాకపోతే కళ్ళే కనపడవు. ఓ, మీరు బ్లైండా? మరి ఏంటండి ఇందాక అందమైన అమ్మాయిని చూసినట్టు అలా రియాక్షన్ ఇచ్చారు? ఓ, అయితే మీరు ఇప్పుడు అందంగా ఉన్నారండి. దొంగ సచ్చినోడు. నాకు కళ్ళేవు కదండి, సో నేను మనసుతో చూస్తాను. మనసుతో చూసినప్పుడు ఎవరు ఎలాగున్నా అందంగానే కనపడతారండి. అవునా? అయితే రోజు మిమ్మల్ని అద్దంలో మనసుతో చూసుకుంటారా? దొంగ ముఖంతోనే.